ఇవి ఇందాక విషాదాలు చెప్పిన ఆనందకరమైన ఘటనలే ఉన్నాయి. ఇక ఆనందకరమైన ఘటనలు అంటే పాడే పాటకు ప్రజలు కొట్టే చప్పట్లు. ప్రజలు సొంతంగా మాతో పాటు వచ్చి ఆడిన సందర్భం చూసినా అన్న, ఎక్కడో మారుమూల పాలమూరులో పుట్టిన పిల్లగాడికి ఎక్కడో ఖమ్మం జిల్లాలోనో లేకపోతే అక్కడ ఆదిలాబాదు ఖానాపూర్ అడవిల చిట్ట చివరి ఆ ఆసిఫాబాద్ దగ్గర కూడా పోయి పాడితే నేనెవరో వాళ్ళకెవరో మాకేం సంబంధం లేదు, ఉద్యమ సంబంధమే. నా పాటకి ఆదివాసీలు కూడా చప్పట్లు కొట్టి ఆడిందంటే, ఒకసారి ఛత్తీస్గఢ్ బార్డర్కి పోయినామన్న, అది కంప్లీట్గా నక్సల్స్ ఉండే ఏరియానంట, గ్రామాలల్లో దళాలు తిరుగుతాయంట, పోలీసులు పర్మిట్ చేయలేదన్న. దాటుకొని మొత్తానికి ఎట్లో పడిపోయినాం. పోయి 9 గంటలకు మొదలైంది. వాళ్ళకి అది అలవాటు అంట, 9 తర్వాతనే మీటింగ్ పెట్టుడు, అది అన్నల మీటింగ్ అనుకున్నారు వాళ్ళు కూడా. తెలంగాణ పాటలు పాడినాము. ఇక పాడిన తర్వాత వస్తుంటే బండి డక్లా ఇచ్చింది, ఆగిపోయిందట. ఒక చిమ్మని చీకట్లా రాత్రి 1 గంటకు బండి డక్లా ఇచ్చింది. ఇక అందులో ఇరకబడ్డది బాగులా. ఇక దిగి తోసుకుంటూ లైట్లు బంద్ చేసి సప్పుడు రాకుండా మెల్లే కదలికై పోలీసులను తప్పించుకొని ఎంత ప్రమాదపు అంశులల్లో ప్రయాణం చేసినామన్నా. ఇప్పుడు తలుచుకుంటే కొంచెం నవ్వు వస్తుంది, కొంచెం ఎంజాయ్మెంట్గా కూడా ఉంది. అంటే ఆ టైంని అంటే రేపు తెల్లారి ఇంటికి చేరుతామో లేదో అనే ఇదొకటి. నాకున్న బాగా మంచి ఆనందకరమైన విషయాలు ఏంటంటే, నేను తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న కాడి నుంచి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమం ఫేమ్లో ఉన్నటువంటి మంచి మంచి ఆర్టిస్టులతో వేదికలు పంచుకున్నాను. గద్దరన్న గోరటి వెంకన్న గారు, అందశ్రీ గారు, దేశ్పత్ శ్రీనివాస్ గారు, రసమయ్య బాలకృష్ణ గారు, విమలక్క గారు, రకరకాల వీళ్ళంతా ఒక తరం వాళ్ళు కదా. మేము, మా తరం, నేను, రామ్ నర్సయ్య, సురేందరు, కోదార్ సీను, ఇట్లా ఒక బ్యాచ్ అంతా. ఈ తరము ఆ రెండవ తరం ఫస్ట్ తరంతో మేము అన్ని వేదికలు పంచుకున్నాం. జీవితంలో ఒక చెరగని ఒక మంచి మెమరబుల్ డేస్ అన్నది. గొప్ప అవకాశం కూడా. ఒకవేళ సామాన్యుడిగా అక్కడే ఎక్కడో ఉండి చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఉంటే ఈ అవకాశం రాకపోయేది. తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న అన్న ఒక సంతృప్తి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎలాంటి సంతృప్తి ఉందో తెలంగాణ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం అన్న గొప్ప అనుభూతి, గొప్ప గొప్ప నాయకుల ఉపన్యాసాల దగ్గర ఉండేటప్పుడు మెయిన్ ప్రధానంగా కేసీఆర్ గారి సభలలో ఈ పాటలన్నీ ముగిసిన తర్వాత సార్ వచ్చి ప్రసంగించటం, ఆ గొప్ప చరిత్ర అదంతా. కాబట్టి వాటిలల్లో పాల్గొన్న మన ఒక గొప్ప ఆనందం. సార్ వచ్చి మాట్లాడి మా వాళ్ళు ఇందాక ఆడినట్టు, మా వాళ్ళు ఇందాక పాడినట్టు, మా వాళ్ళు ఇట్లా చేసినట్టు అని ఆయన మా గురించి చెప్తుంటే ఎంత ఆనందం అనిపించేది అంటే, చాలా ఆనందం అనిపించేది అన్న. వాటిలలో ఇవన్నీ మర్చిపోయేది, ఇవన్నీ మర్చిపోయేది. ఆకలి, గుర్తు, ఇవన్నీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లు, పోలీసులు ఒకసారి ఇంకోసారి సందర్భంలో నన్ను పట్టుకుపోయి డైరెక్ట్ గొంతు మీద కాలు పెట్టారు. ఎక్కడ ఎక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్లో, ఉస్మానియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో గొంతు మీద కాలు పెట్టారు. అంటే ఏమైంది అప్పుడు చెప్పు కొంచెం. ఏం లేదు అంటే, ఇదే సందర్భంలో ఏదో చోట దొరికిన నేను. నేను మామూలు పాటలు పాడటంతో పాటు స్టూడెంట్స్తో కలిసి ధర్నాలల్లో, ఈ ఫోర్స్లల్లో, ర్యాలీలల్లో బాగా పాల్గొనేది. వీసీ బంగ్లాకు పోయి ఒకసారి ధర్నా చేస్తుంటే అద్దం మగిలిపోయింది. ఇక్కడ కట్ అయింది నాది, ఇక్కడ కట్ అయింది. ఇది మెయిన్ ప్లేసు. ఇది కట్ అయ్యి బడబడ బ్లడ్ వచ్చేస్తుంది. ఇది ఎక్కడ దాచిపెట్టుకున్నా ఆగుతలేదు. అది కట్టుకోవడానికి జేబులో ఖర్చు లేక జేబులో చేయిపెట్టుకున్నా నేను. జేబులో చేయిపెట్టుకున్నా జేబు కూడా నిండిపోయింది. ఇక ఎంత రక్తం అయిపోయింది. ఎవరో పోలీసు దొరకబట్టి ఎస్ఐ టక్కున వచ్చి నన్ను క్యాచ్ చేసింది. క్యాచ్ చేసి లిఫ్ట్ చేసి తీసుకొని పోయింది. తీసుకుపోయిన తర్వాత నర్సు రెడ్డి అయినా అప్పుడు సిఐ ఉండే మహిబ్నార్ సాబ్లా తెలిసి ఆయన ఆయనే నాతో స్టేషన్లోకి పోయిన తర్వాత ఈరోజు శుక్రవారం పట్టుకుపోయారు మధ్యాహ్నము. శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, సోమవారం నన్ను కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఆ 2 రోజులు నన్ను స్టేషన్లోనే వచ్చింది. ఇంకా బయటకు పంపించలే, ఇక అప్రోచ్ కూడా కాలేదు. స్టేషన్ బెయిల్సింగ్ సిస్టమ్ అప్పుడు లేదు. కోర్టుకు సబ్మిట్ చేసినాకనే పోర్టు రావాలి. అది ఇక ఆ 2 రోజులు నాకు సుఖాలు చూపించారన్న. ఆ జీవితంలో పోలీస్ స్టేషన్లో ఇక మళ్ళీసారి రాకూడదురా భయ అని అనిపించారు. ఇక ఎన్ని బూతులు అంటే నోటికి ఎన్ని వస్తే అన్నీ, ఎంత వస్తే అంత, ఏమంటే అది అమ్మను, చెల్లెను, అక్కను, తింటిని, ఫ్యామిలీని ఇక అడ్డగోలు మాట్లాడి జీవితంలో విరక్తి వచ్చి నేను ఇది బంద్ చేస్తా సార్ అనిపించాలనేది వాళ్ళ లక్ష్యం. ఇక పెట్టిండ్రు, కోపం వచ్చేది, ఆయన వచ్చి కూర్చునేది పెట్ట మీద కూర్చొని, అరే సాయి ఆ పాట పాడరా అనేది ఉట్టిగానే. నేను పాడండి ఏ పాట, ఏదో ఒకటి పాడరా అనేది. పాడంటే ఏం పాడాలి సార్ అంటే, ఇందాక ఆడ పాడినావు కదరా అంటే ఇంకా పాడేది. అది మన వెంకన్న గారి పాట పాడే, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. ఏ అది కాదురా రే, అది వాడు అరే. అదంటే ఏం సార్ అంటే, ఓ అరుణ పతాకమ్మ వాడరా అంటుండే.
రాత్రికి పగలంతా ఎవరు పట్టించుకోపోయేది, రాత్రి వచ్చి అరే ఓ అర్ణ పతాకం పాడరా అంటే ఏ రాస్తారు నాకు ఆ పాట నేను పాడుతున్నారా అనేది పాడుతుండే అని ఓ అరుణ పతాకం అని తీసుకొని టవల్ వేసుకొని ఇట్లా అని అరే సగమే వాడినారా మొత్తం నీకు వచ్చు కదరా నువ్వు వాడరా అనేది అంటే రా సార్ నాకు ఏం అది ఇట్లా వాడితే వేసేస్తారు నన్ను తీసుకుపోయి అది ఏందని సార్ రా సార్ అంటే నువ్వు ఇట్లా వాడవురా అని ఈయన బయటకు పోయి ఇంకొక ఆయన వస్తుండే ఆయన వచ్చి లంచ్ ఒక మా సిఏ చెప్తే అయినవారా మా అక్కలు దబా దబా దంచి కింద పెట్టెల మీద పడేసి తన్ని పెట్టె మీద ఇట్లా పడితే నా గొంతు మీద ఇట్లా కాలు పెట్టిండు ఒకసారి ఇట్లా పెట్టేసిండు ఇట్లా గొంతు మీద ఇట్లా పడితే పాడరా ఇప్పుడు వాడరా పాడరా అని ఒత్తుండే ఇట్లా బూట్ కాలుతోనే ఇట్లా తొక్కి పాడరా పాడరా పాడవాడు తెలంగాణ పాడవాడు అని అట్లా హింస పెట్టినా కానీ ఇవన్నీ ఒక్కోసారి ఇట్లా ఈ ప్రయాణంలో గొప్పగా మళ్ళీ స్టేజ్ మీద మళ్ళీ ఎక్కి మళ్ళీ ప్రజల అభివాదం ప్రజల సపోర్ట్లు వింటే ఇవన్నీ మర్చిపోతుంటాయి. ఇవన్నీ ఇప్పుడు జనంతో షేర్ చేసినా ఇట్లా పట్టుకపోయినా ఎప్పుడు చెప్పలేదన్నా, ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. ఇంత కష్టం పడ్డం అని అంటే ఇటు చెప్తే ఏదైనా సినిమాటిక్ స్టోరీ చెప్తుండ అనిపిస్తుంది అలాకు. ఇవన్నీ జరిగినాయంటే నేను ఇప్పుడు కళ్ళు తెరిచి చూడంగానే చుట్టూ పోలీస్ బూట్లు ఇవి ఇట్లా ఉన్నాయి అన్న సంగతి ఎవరు చెప్తే నమ్మరని ఎవరు నమ్మరు. రాత్రిపూట ఎత్తుకపోయి టాస్క్ ఫోర్స్లు తీసుకపోయి ఎన్నో పెట్టి ఎన్నో కొట్టి ఎవరు చెప్తే నమ్మరు. ఎందుకంటే ఉద్యమంలో అంటే ఒక సింగర్కి ఒక గాయకుడికి ఇవన్నీ జరిగినాయంటే ఎవరు నమ్మరు. విద్యార్థి నాయకులకు మాత్రమే కేసులు ఉంటాయి, విద్యార్థి నాయకులు మాత్రమే కొట్లాడతారు, వాళ్ళ మీదనే కేసులు ఉన్నాయి, ఈ దాంట్లో ఉన్నారు. కానీ ఈ సాయి చంద్ర లాంటి వాడికి ఒక కళాకారుడికి జరిగిందనంటే ఎవరు నమ్మరు. పర్సనల్గా జరిగినాయి ఇవన్నీ ప్రూఫ్. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి? ఉద్యమంలో నాది కూడా ఒక సమయం అన్నా, తెలంగాణ ఉద్యమంలో చాలామంది ప్రాణాలు ఇవ్వగొట్టుకున్నారు. వాళ్ళ త్యాగం కంటే నా త్యాగం ఏం గొప్పది ఏం కాదు.